భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల కేంద్రంలో 3 రోజులుగా నీళ్లు రాకపోవడంతో జనం రోడ్డెక్కారు. దీంతో దమ్మపేట పాల్వంచ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నీళ్ల కోసం చాలా దూరం వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు మహిళలు. కనీసం మెషిన్ భగీరథ నీళ్లు కూడా రావటం లేదన్నారు. డబ్బులిచ్చి నీళ్లు కొనుక్కునే పరిస్థితి వచ్చిందని మండిపడుతున్నారు. మెషిన్ భగీరథ నీళ్లు వస్తున్నాయని, పనిచేసే చేతి పంపులు అన్నింటినీ తొలగించి ఆల్టర్నేట్ లేకుండా చేశారని ఫైర్ అవుతున్నారు. 3 రోజులుగా ఇబ్బంది పడుతుంటే పట్టించుకోలేదని సర్పంచ్ సెక్రటరీపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాలనీవాసులు. సర్పంచ్ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు కాలనీవాసులు. విజయపూర్ పాలనలో గత 3 రోజులుగా నీళ్లు రాక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎన్నిసార్లు సర్పంచ్ గాని సెక్రటరీ గాని తెలియజేసినా గానీ పట్టించుకునే పరిస్థితి లేదు. కనీసం ట్యాంకర్లతో కూడా నీళ్లు ఇప్పించే పరిస్థితి లేదు. పిల్ల జల్లా బడిగిపోయే వాళ్ళు, కూలికి పోయే వాళ్ళు, నాలికి పోయే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం అధికారులు ఎప్పటికైనా స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చేయాలని కోరుతున్నారు.